ఈ ప్రపంచంలో ధనం ఉన్నవాడికి ధనం వచ్చి పడుతూ ఉంటుంది, బలం ఉన్నవాడికే బలం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ధనవంతుడైనా బలవంతుడైనా తన దగ్గర ఉన్నదానితోనే మరింత ధనాన్ని మరింత బలాన్ని సృష్టిస్తూ ఉంటాడు అనేది కఠినమైన సత్యం. మీ దగ్గర ఏది ఉన్నదో అదే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి పడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇది ఒక సృష్టి నియమం, దీన్ని ఆకర్షణ సిద్ధాంతం అని కూడా చెబుతుంటారు. ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ఒక వ్యక్తి మనస్సు ఎక్కువ శాతం తన దగ్గర ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి విషయాల గురించే అధికంగా ఆలోచనలు చేస్తూ ఆలోచనలు భావాలను సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి పదే పదే వాటినే తలుస్తూ ఉంటారు. పదే పదే వాటిని తలుస్తూ ఉండటం అంటే పిలుస్తూ ఉండటం అని అర్థం చేసుకోవాలి. తలుస్తున్నావు అంటే పిలుస్తున్నావు అని అర్థం. ఏ విషయాన్నైతే తలుస్తున్నావో అదే రకమైనటువంటి మానసిక వాతావరణం తయారవుతూ ఉంటుంది. తలవటం అంటే పిలవటం అని భక్తి సూత్రాల్లో కూడా స్పష్టంగా వర్ణించబడింది. ఉదాహరణకు, ఒక పూజలో లేదా ఆరాధనలో మీరు దేవుణ్ణి తలుస్తున్నారు అంటే దీని అర్థం ఆ దేవుణ్ణి పిలుస్తున్నారు అని. మనస్సు ద్వారా మీరు ఏ విషయాలను తలుస్తూ ఉన్నారో ఆ మనస్సు నుంచి అనేక రకాల తరంగాలు మీరు తలుస్తున్నటువంటి వ్యక్తికి లేదా ప్రదేశానికి చేరుతూ ఉంటాయి. తిరిగి అక్కడ నుంచి కొంతకాలానికి అదే శక్తి స్థితిలో మీ దగ్గరికి ఆ తరంగాలు ఆలోచనల రూపంలో చేరుతూ ఉంటాయి. తెలిసి చేసినా తెలియక చేసినా మనస్సు ద్వారా పదే పదే మీరు తలుచుకున్నటువంటి విషయం అనేది తరంగాల రూపంలో విశ్వానికి చేరుతూ ఉంటుంది. మళ్ళీ విశ్వం నుంచి ఆ తరంగాలు అదే రకమైన శక్తి స్థాయిలో మీలోకి వచ్చి చేరి అదే రకమైన ఆలోచనల్ని మీ హృదయం నుంచి మనస్సు నుంచి ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి మీ నుంచి వచ్చే ఆలోచనల్ని భావాలని విశ్వం నిరంతరం గమనిస్తూ గ్రహిస్తూ ఉంటుంది అనే కఠినమైన సత్యాన్ని మనస్సులో గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒక విషయాన్ని తలుచుకోవటానికి ముందు మీరు కొంత జాగ్రత్త వహించాలి. అలాంటి ఆలోచన స్థాయిని తిరిగి కొంతకాలం తర్వాత మళ్ళీ అవి మీకే చేరితే అంగీకరిస్తారా అంటే తప్పకుండా ఒప్పుకోరు. కాబట్టి ఒక విషయాన్ని తలుచుకోవటం ద్వారా దానికి సంబంధించినటువంటి తరంగాలు సృష్టించబడుతున్నాయి అనే విశ్వ నియమంలోని ఆకర్షణ సిద్ధాంతం యొక్క రహస్యాన్ని హృదయపూర్వకంగా గ్రహించండి. కొంతమందికి అకారణంగా మనస్సులో ఆందోళన, అలజడి, అశాంతి కలుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడు వాటికి కారణం ఏమిటి అనేది బయటికి ఏమాత్రం కనపడకపోవచ్చు. కానీ ఆ తరంగాలు ఎప్పుడో ఒకప్పుడు ఆ వ్యక్తి నుంచే సృష్టించబడి విశ్వంలోకి పంపబడతాయి. మళ్ళీ ఇప్పుడు గోడకు విసిరినటువంటి బంతిలాగా తిరిగి మళ్ళీ అదే వ్యక్తిని అదే మానసిక స్థితిలో తరంగాల రూపంలో వచ్చి చేరి ఆలోచనల్ని భావాలని ప్రేరేపిస్తూ ఉంటాయి. అంటే ఒకప్పుడు కొంతకాలం క్రితం, కొన్ని రోజుల క్రితం అతనిలో కలిగినటువంటి ఆలోచనలు భావాల యొక్క మానసిక స్థితి తిరిగి ప్రపంచానికి చేరి విశ్వానికి అంది మళ్ళీ మీలో అదే స్థితిని పెంచుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే, ఉన్నా లేకపోయినా సరే, మీ మానసిక స్థితిని ఒక ప్రశాంతమైన శక్తివంతమైన స్థితిలో నిలబెట్టుకుంటూ దాని నుంచే ఆలోచనల్ని భావాలని సృష్టించుకోవటం ఒక అలవాటుగా మార్చుకున్నట్లయితే పరిస్థితుల యొక్క ప్రభావం మీకు ఎంతో గొప్పగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ సూత్రం ఆధారంగా వీలైనంత వరకు అనవసరమైన ఆందోళనలను, అకారణమైన అలజడులను వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. వీటన్నిటి నుంచి బయటపడాలి అనుకున్నట్లయితే మొట్టమొదటగా ఈ విశ్వ నియమాన్ని తెలుసుకోవటం అనేది ఒకటో దశ.
ఆ తర్వాత ఆ నియమాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవటం రెండో దశ. మొదటి దశ తెలుసుకోవటం. ఇది ఒక విశ్వ నియమం కనుక ఈ విశ్వ నియమాన్ని ఎవరూ మార్చలేరు కాబట్టి మనస్సుని మాత్రమే ఇక్కడ మార్చుకోవచ్చు అనేది ఖచ్చితంగా గుర్తించినట్లయితే మీకు మీరు జాగ్రత్త పడగలుగుతారు. తెలుసుకోవటం అనేది విశ్వ నియమాన్ని గ్రహించటం అని అర్థం. తెలుసుకోవటం అనేది జరిగాక రెండోది మలుచుకోవటం. అంటే మీరు తెలుసుకున్నటువంటి ఈ విశ్వ నియమాన్ని, ఆకర్షణ సిద్ధాంతం యొక్క రహస్యాన్ని మీ మేలు కోసం, మీ సంపద సృష్టి కోసం, మీ సుఖశాంతుల కోసం మలుచుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటే చాలా మంచిదే. కానీ ఒకవేళ ఎప్పుడైనా పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోతే వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ చింతిస్తూ ఉండటం అనేది మానుకోవాలి. పరిష్కారం గురించి ఆలోచించడం వేరు, అనవసరమైన ఆలోచనలతో వ్యర్థంగా చింతిస్తూ బలహీనపరచుకోవటం వేరు. కాబట్టి పరిష్కారం గురించి ఆలోచించి దాని గురించి వెంటనే మరిచిపోవటం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా గ్రహించాలి. నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ని, పాజిటివ్ ఎనర్జీని సృష్టించే ఆలోచనలు మరియు భావాలను పదే పదే కల్పించుకోవటం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పాజిటివ్ ఎనర్జీని పెంచే ఆలోచనలు సృష్టించుకుంటూ ఉండటం వల్ల పరిస్థితులు వెంటనే మారిపోతాయా అనే ప్రశ్న మీ లోపల కలగవచ్చు. కానీ ఆలోచనలు పరిస్థితులని పూర్తిగా వెంటనే మార్చకపోవచ్చు, కానీ నిదానంగా వాటి ఫలితాన్ని తప్పకుండా చూపిస్తాయి. పరిస్థితుల ప్రభావం మీ మీద పడకుండా 100% మిమ్మల్ని కాపాడతాయి. ఎలాగంటే ఉదాహరణకు ఎక్కడో ఒక చోట అవమానం జరిగింది అనుకోండి, అందులో మీ తప్పు ఉన్నట్లయితే గనక వెంటనే సరి చేసుకోవచ్చు. అలాగే మీ తప్పు గనక లేకపోతే మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులు తమ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నారని అర్థమైపోతుంది. వాళ్ళ మూర్ఖత్వం మీకు తెలిసిపోయింది కనుక ఇక వాళ్ళ నుంచి దూరంగా జరగవచ్చు అని అభిప్రాయాన్ని మీ లోపల కలిగించుకోవచ్చు. ఈ విధంగా మిమ్మల్ని మీరు సరిచేసుకోవచ్చు, లేదంటే దూరంగా వారికి జరిగిపోవచ్చు. ఇక్కడ అటో ఇటో పరిష్కారం అనేది తేలిపోతుంది. కానీ మానసికమైనటువంటి బలహీనతల వల్ల, సున్నితమైన భావోద్వేగాలకు లొంగిపోవటం వల్ల హృదయం అతిగా స్పందించి, మనస్సు అతిగా ఆలోచిస్తూ ఉండటం వల్ల మీలో మీరు మీకు మీరుగా శిక్షించుకున్నట్టు అవుతుంది. మనస్సు బలహీనమైనప్పుడు మీకు అనవసరమైన అనారోగ్యం కూడా దాపురిస్తూ ఉంటుంది. ఎవరో అనవసరంగా, అకారణంగా చెప్పినటువంటి అన్నటువంటి మాటలకు మీరు అతిగా స్పందించి, అతిగా ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల మనస్సు మరియు మెదడు బలహీనమవుతూ ఉంటాయి. వాటి గురించి చింతిస్తూ ఉన్నంత వరకు మీ ఆరోగ్యమే దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి వాటిని పట్టించుకొని విశ్లేషించటం అంటే మీకు మీరుగా శిక్షించుకుంటూ ఉండటం. ఎవరో చేసిన తప్పుకి మిమ్మల్ని మీరు శిక్షించుకోవటం అనేది ఏమాత్రం మేధస్సు అనిపించుకోదు. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని అమాయకత్వంగా చెబుతుంటారు. అందుకే ఇలాంటి అమాయకత్వాన్ని వెంటనే వదిలించుకోవటం మొదలుపెట్టండి. లేదంటే ఈ లోకం ఎలాంటిదో తెలుసు కదా, మీరు ఎంత మెత్తగా కనిపిస్తే అంత గట్టిగా నొక్కటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి మీ లోపల మరియు మీ చుట్టూ మీరు సృష్టించుకునేటటువంటి ఆలోచన తరంగాల ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారా లేదా అనేది గమనించుకోండి. మీరు సృష్టించే తరంగాలనే విశ్వం గ్రహించి తిరిగి కొన్నాళ్లకు మళ్ళీ అవే శక్తివంతమైనటువంటి అదే స్థాయి ఆలోచన భావోద్వేగాలను పెంచే కిరణాలను, తరంగాలను విశ్వం మీ దగ్గరికి చేరవేస్తుంది అనే కఠోరమైన సత్యాన్ని గ్రహించి జాగ్రత్త వహించండి. భయంలో ఉన్నప్పుడు ధైర్యాన్ని, అవమానంలో ఉన్నప్పుడు గౌరవాన్ని,
అలజడిలో ఉన్నప్పుడు ప్రశాంతతను పెంచుకోవటానికి మార్గాలను సృష్టించుకోండి. మంచి ఆలోచనలు సృష్టించుకోవటం అనేది అలవాటైతే శక్తిని సృష్టించుకున్న వాళ్ళే చరిత్రను సృష్టించగలరు అనేది విశ్వ నియమం కూడా చెబుతుంది. ప్రశాంతతను, శక్తిని, ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుకునే ఆలోచనలు, భావాలని మీరు కలిగించుకోవటానికి మంచి పుస్తకాలని చదువుకోవచ్చు, మంచి గ్రంథాలని అధ్యయనం చేయవచ్చు. ఎల్లప్పుడూ ఈ రకమైనటువంటి ఆలోచనల్ని, భావాలని మనస్సులో, హృదయంలో సిద్ధంగా నాటిపెట్టుకోవాలి. అన్ని రకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని తిప్పికొట్టేటటువంటి ఆలోచన శక్తి తరంగాలను మీకు మీరు ఈ విధంగా సృష్టించుకుంటూ, మీలోని మీరు బలాన్ని నింపుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి బలంతో, మీ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సంపదతో మీరు ఆశించినటువంటి లక్ష్యాన్ని, మీరు కోరినటువంటి సంపదను అద్భుతంగా సృష్టించుకోగలుగుతారు.